మధురా పురాణ జనయించిన కృష్ణుడు బాలకృష్ణుడై తామసుడైన కంస నృపుధామమునం చరసారలోన తాను ఆ మధురాపురి వరగృహాంగణ సీమకు ఏగుదెంచి నిష్ఠావయచిత్తుడై రథము చెయ్యన ఆపగ సంజ్ఞసేయగా. సంపూర్ణావతారుడైనటువంటి బాలకృష్ణుడు తన తండ్రి నందునితో కలిసి అక్రూరాలతో కూడా కలిసి రథంపై మధుర నగరానికి వేంచేస్తున్నారు. కంసమహారాజు యొక్క ఆహ్వానం మేరకు ధనుర్యాగంలో పాల్గొనడం కోసం ఆ మిషతో వారు బలరామకృష్ణులు నందుడు వీరంతా కూడా రథంలో వస్తూ ఉన్నారు. మార్గమధ్యంలో అక్రూరుడు భక్తాగ్రేసరుడు పరమ భాగవతోత్తముడు కాబట్టి ఆయనకు ఒక జలప్రవాహంలో తన యొక్క దివ్య రూపాన్ని దివ్యమంగళ విగ్రహాన్ని సాక్షాత్కార రసానుభూతిగా అనుగ్రహించాడు బాలకృష్ణుడు. ఆ విధంగా వస్తూ వస్తూ ఇప్పుడు తాను సామాన్యమైనటువంటి మానవులకైతే తాము ఎక్కడ పుట్టామో ఎవరైనా చెప్పేవంతో తెలియకపోవచ్చు. వైద్యశాలలో పుట్టారా, ఇంట్లో పుట్టారా, ఇంకెక్కడైనా పుట్టాడు, వీడు గర్భంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారమ్మగారు, పుట్టింట్లో ఉన్నారా, మెట్టింట్లో ఉన్నారా, ఇవి మనకైతే సామాన్య మానవులకు మనకు ఎవరన్నా చెప్పాలి, కానీ భగవంతుడికి చెప్పవలసిన అవసరం ఏముంది? తాను ఏ కంసుని యొక్క అంతఃపురంలో చరసారలో జన్మించాడో ఆ మధురా నగరానికి ఇప్పుడు వెళుతున్నాను అనే స్పృహ ఆయనకున్నది. ఎందుకు వెళుతున్నానని కూడా అంతరంగంలో ఆయనకు తెలుసును. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ నిమిత్తమే అవతరించినటువంటి ఆ దేవదేవుడు మధురా నగరానికి వేంచేస్తూ వేంచేస్తూ ఎప్పుడైతే ఆ మధురా నగర ప్రాంగణానికి వచ్చాడో వర గృహాంగణ సీమకు ఏగుదించి ఆ గృహాంగణ ఆ మధురాపురి సౌధములు భవంతులు ఆ ప్రాంగణంలో దిగి అంటే ఊరి ప్రారంభంలో దిగి రథం ఆపమన్నాడు. రథం ఆపమని దిగాడు. దిగి అక్రూరునితో చెప్పాడు, మహాశయ మేము వచ్చామని మా మామగారికి చెప్పండి, మేము ఇంకా తెలిసిన వాళ్ళు నందునికి చుట్టాలున్నారు ఆ ఊళ్ళో, అలాగా మాకు తెలిసిన రాజబంధువులు ఉన్నారు, వీరందరినీ కూడా కలుసుకొని ఉదయం ధనుర్యాగ ముహూర్త సమయానికి తప్పకుండా అంతఃపురంలోకి వేయించేస్తామని చెప్పండి అన్నాడు. అక్రూరుడు మారు చెప్పలేడు, అలాగే స్వామి తమరు దయచేసి మా గృహానికి కూడా విచ్చేసి మమ్మల్ని పావనం చేయాలి అన్నాడు. తప్పకుండా నేను వచ్చిన పని పూర్తయిన వెంటనే నీ ఆహ్వానం మేరకు మీ ఇంటికి కూడా వస్తానని చెప్పాడు అక్రూరునికి. అలా అక్రూరుడు సెలవు తీసుకున్నాడు. వెళ్ళి కంసమహారాజు గారికి చెప్పాడు, మహారాజా వాళ్ళు వచ్చారు, బలరామకృష్ణుడు ఇద్దరూ వచ్చారు, పిల్లలు, నందుడు వచ్చాడు, కొంతమంది ఆ గోపాలక స్నేహితులు కూడా వచ్చారు, ఆ బృందావనంలో రేపల్లో ఉన్నటువంటి రాజబంధువులు కొంతమంది ఇంకా ఇతరత్ర వచ్చే అవకాశాలు ఉన్నాయి, నాతో రథంలో వచ్చిన వాళ్ళు వీరు, ఎవరో ఆ నందునికి ఉన్నటువంటి బంధువులు వాళ్ళందరినీ కలుసుకొని ఈ రాత్రికి రేపు ధనుర్యాగ సమయానికి తప్పకుండా మీ ఆస్థానానికి వస్తామని మీకు మనవి చేయమన్నారని చెప్పాడు. కంసుడు నిరాశపడ్డాడు. ఎందుకు నిరాశపడ్డాడంటే ఏమిటా బాలకృష్ణుని యొక్క వ్యూహము, వాడు సరాసరి వచ్చినవాడు అంతఃపురానికి రావాలి, మహారాజుగారి యొక్క ఆహ్వానంతో యాగానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా రాజుగారు ఎక్కడ బస ఏర్పాటు చేస్తే అక్కడ వచ్చి ఉండాలి తప్ప వాడు ఇష్టం వచ్చినట్టు ఊళ్ళో తిరగడం ఏమిటి, మరి ఆ బృందావనంలో రేపల్లెలో యథేచ్ఛగా దొంగతనాలు చేస్తూ ఉంటే కూడా వాడిని ఎవరూ పట్టుకోలేకపోయారట. కాబట్టి ఈ మధుర అంత చిన్న ఊళ్ళోనే పట్టుకోలేకపోయినప్పుడు ఇంత పెద్ద మధురా నగరంలో వాడు ఎక్కడున్నాడని ఎలా పట్టుకోవాలి, రాత్రికి ఎవరినైనా నియమించినా సరే వాడిని వెళ్ళి పట్టుకుని శిక్షించే అవకాశం ఉన్నదా, ఇన్ని విధాలుగా పరిపరి విధాలుగా కృష్ణుని గురించే ఆలోచిస్తున్నాడు ఆ కంసుడు. ఆ రాత్రంతా కృష్ణుని గురించినటువంటి ఆలోచనే కంసునికి. శ్రవణ రంధ్రముల ఏ శబ్దంబు వినబడు అది హరిరవమని ఆలకించు. తన అంతఃపురంలో సుఖశయ్యపై నిద్రించే అన్ని అవకాశాలు ఉన్నాయి ఆయనకి, మహారాజు గారు కాబట్టి సౌఖశాయనికలు ఉంటారు, సుఖంగా శయ్య ఏర్పాటు చేసేవాళ్ళు ఉంటారు, నిద్రపుచ్చడానికి సంగీతాదులు నిర్వహించేవాళ్ళు ఉంటారు, ఇన్ని ఏర్పాట్లున్నా కానీ మనశ్శాంతి లేదు కంస మహారాజుకు. ఎందుకంటే ఏ శబ్దం విన్నా కానీ అదిగో ఈ కృష్ణుడు వచ్చేట్టుగా ఉంది అక్కడ, ఇది ఎక్కడ ఇంతకుముందు ఇటువంటి శబ్దం వినలేదే, శ్రవణరంధ్రమున ఏ శబ్దంబు వినబడు అది హరిరవమని ఆలకించు. హరి అంటే కృష్ణుడు వస్తున్నాడేమో వస్తున్నాడేమో అని. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరి కరాఘాతమో అనుచునులకు. తాను
తన మందిరంలోనే అటు ఇటు నడుస్తూ ఉంటాడు, ప్రచారాలు చేస్తూ ఉంటాడు. ఏదైనా చిన్న వస్తువు తగిలిందనుకోండి శరీరానికి, అరే కృష్ణుడు వచ్చేసాడేమో, నన్ను పట్టుకుంటున్నాడేమో, వీడిని శిక్షించాలి అని ఎంతసేపు ఆ కృష్ణుని గురించే చింతన. ఆ రాత్రి అంతా కూడా, ఆ రాత్రి నిద్ర ఎక్కడుందానికి కలత నిద్ర, నిద్రపోయినా నిద్రలో కృష్ణుడు కనిపిస్తున్నాడు, జాగ్రత్త అవస్థకు వచ్చినా కృష్ణుడే గుర్తుకొస్తున్నాడు. తిరుగుచు కుడుచుచు నడచుచు అరుగుచు కూర్చుండి లేచుచు అనవరతంబున్ హరి తలచి తలచి జగమున్ హరిమయముగా చూచే కంసుడు ఆరణ్యలు కన్. ఆయన తిరుగుతూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఏదైనా భోజనం చేస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, ఈ కృష్ణుడు ఎక్కడా, కృష్ణ 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 అని, హరి 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 అని జగమున్ హరిమయముగా ఆయనకు సమస్తము కృష్ణమయంగానే కనిపిస్తూ ఉంది. మనస్సులో భయం చేత కానీ, ఆందోళన చేత కానీ, ఇతరత్ర మనోవికారముల చేత కానీ, ఏ విధంగా అయినా సరే భగవత్ సంబంధమైనటువంటి ధ్యాస అతనిలో ఉందప్పుడు, వైరంతో కూడా సరే, వైరభక్తితో అయినా సరే ఆయనలో అదే ధ్యాస ఉంది కాబట్టి జగమున్ హరిమయముగా చూచే కంసుడు ఆరణ్యులు కన్. ఈ జగత్తంతా కూడా కృష్ణ 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 అని ఎక్కడ కనిపిస్తాడో వాడు, ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో, వాడిని ఇంతవరకు ఎవరో వర్ణిస్తే ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పడమే వినడమే తప్ప స్వయంగా చూసే అవకాశం కలగలేదు. రేపు వాడిని చూడబోతున్నాము, ఈ రాత్రికే చూడవలసింది, మరి వాడు రాకుండా తప్పించుకున్నాడే అని ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ 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 కృష్ణగత స్పృహణీయమైనటువంటి నిద్రావస్థతో కానీ, జాగ్రత్త అవస్థతో కానీ, ఇతరస్త్ర ఇటువంటి మనస్సంబంధమైనటువంటి ఏ అవస్థతో కానీ కృష్ణుణ్ణే స్మరిస్తున్నాడు ఆ రాత్రి అంతా కంసుడు. కృష్ణుడు బలరాముడు కలిసి కొంతమంది నందుని యొక్క చుట్టాలకు వెళ్ళారు. ముఖ్యంగా సుధాముడు అనే పుష్పకైంకర్యం చేసే భక్తుడు, ద్వాపర యుగంలో పుష్పకైంకర్యం చేసినటువంటి మహానుభావుడు, తన యొక్క గృహంలో ఒక దేవతార్చనం కల్పించుకొని ఆ దేవతామందిరంలో బాలకృష్ణుని యొక్క మూర్తి విశేషాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతిదినము ఆ బాలకృష్ణుని యొక్క మూర్తి విశేషానికి తాను అనేక విధములుగా అలినటువంటి పూల దండలు అలంకరించి స్తోత్రం చేసుకునేవాడు, ఉపాసించే భక్తుడు, భాగవతోత్తముడు సుధాముడు ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన యొక్క ఆతిథ్యం స్వీకరించారు నందుడు బలరామకృష్ణుడు. అయ్యా నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు కృష్ణుడు ఆయన్ని. ఆయన కోరిన వరమే భక్తులందరూ కోరుకోవలసిన వరం, అటువంటి వరం కోరాడు ఆయన. ఏమిటంటే, కృష్ణ నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూతదయ్యును తాపసమందార మాకు దయసేయగదే. కృష్ణ నీవు భగవంతుడవు, పరమాత్మవు, నీవు మాకు అనుగ్రహించవలసిన వరం ఏమిటంటే, నాకు ఎన్ని జన్మలనే ఉండుగాక ఈ జీవునికి అన్ని జన్మలలో కూడా నీ పాద పద్మములను భక్తితో సేవించే జన్మ కావాలి, అటువంటి సంస్కారం కావాలి. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యమును, నేను నీ పాదపద్మాలను భరించడమే కాదు, నేను ఎవరితో స్నేహం చేసినా, నాకెవరైనా బంధువులున్నా వాళ్ళంతా కూడా నీ భక్తులుగా ఉండాలి, అటువంటి వారితోనే నాకు స్నేహము సంసర్గము ఆత్మీయత అనుబంధములు అటువంటి వాళ్ళతోనే నాకు ఉండాలి. నీపాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూతదయ్యును, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవుల పట్ల నేను దయగలిగి ఉండేట్టుగా అనుగ్రహించు, ఎందుకంటే సమస్త జీవులలో నువ్వు ఉన్నావు కాబట్టి. సర్వభూతాంతర స్థానాధీశ్వర హరిశరణం, పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా, చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా, సకల జీవులలో కూడా ఈ పరమాత్మ ఉన్నాడు, ఆ కృష్ణ భగవాను యొక్క చైతన్యం ఉన్నది. అటువంటి అన్ని జీవుల్లో ఉన్నటువంటి నిన్ను నేను విస్మరిస్తే ఎలాగా, నాలో ఉన్నారు, మరొకరిలో ఉన్నారు, మరొకరిలో ఉన్నారు, కాబట్టి నాకు ఎప్పుడూ జన్మజన్మలకు నీ పాదపద్మాలు సేవించే భక్తి సంస్కారం కావాలి, విజ్ఞాన సంస్కారం కావాలి, నీ పాదాలు సేవించే వారితోనే స్నేహము బాంధవ్యాలు కలిగి ఉండాలి, సృష్టిలో అణు అణువులో ప్రతి జీవిలో కూడా నీ తత్వాన్ని మహత్వాన్ని చూచి జీవులందరినీ కూడా ప్రేమించి ఆరాధించే సంస్కారం కూడా నాకు కావాలి, తాపసమందార మాకు దయచేయగదే. ఈ పద్యంలో బరువంతా ఎక్కడుందంటే తాపసమందారుడు. మందారము అంటే కల్పవృక్షంలో ఒక వృక్షం, అది తాపసమందారుడు అంటే ఎవరైతే తన కోసం తపిస్తున్నారో వారే తపస్సులు, తపించేవారంతా తాపసులే, ఆ తపించడమే తపస్సు కాబట్టి ఆర్తితో తపనతో
ఏ జీవులైతే నీ కోసం తపిస్తున్నారు అటువంటి వారికి మందారుడవై కల్పవృక్షములాగా అన్ని కోరికలు అనుగ్రహిస్తున్నటువంటి నీవు ఈ వరాలు నాకు దయచేయి స్వామి అని అన్నాడు. అటువంటి వరమే భగవంతుని అందరం కూడా కోరుకోవాలి. కానీ కృష్ణుడు ఆయనకు సమస్త ఐశ్వర్యములు ప్రసాదించాడు, బాహ్యమైన సంపదలు అనుగ్రహించాడు, అంత సంపద అయినటువంటి జ్ఞాన సంపద కూడా భక్తి సంపద కూడా పుష్కలంగా అనుగ్రహించాడు, ఆ సుధాముని ధన్యుణ్ణి చేశాడు. అలా ఆ మధురానగరంలో తమకు ఆత్మీయులైనటువంటి వారి యొక్క ఆతిథ్యాలంతా స్వీకరించి అందరినీ కూడా సంతృప్తిపరచి మరునాడు ప్రాతకాలమే సూర్యోదయం అయిన వెంటనే ముస్తాబై రాచవీధిలో వస్తూ ఉన్నారు బలరామకృష్ణుడు, నందుడు, పరివారమంతా కూడా. కంసమహారాజు గారికి అంతఃపురం ఉన్నటువంటి రాచవీధిలో వీరు వస్తూ ఉంటే ఎదురుగా కంసమహారాజు గారికి చాకలి, ఆయన యొక్క దుస్తులు ఉతికేవాడు, అన్ని ఆ వస్త్ర సంబంధమైనటువంటి అలంకారాలన్నీ కూడా నిర్వహించే ఒక గొప్ప రాజోద్యోగి, అది చాలా పెద్ద పదవి ఆ రోజుల్లో. వాడు రెండు మూడు మూటలు మోయించుకొని బట్టలన్నీ బాగా శుభ్రం చేసి మడత పెట్టి, అంటే అవి చూడ్డానికి కొత్త బట్టలు అన్నట్టుగా ఉన్నాయి, అవి అంత బాగా ఉన్నాయి, అవన్నీ కూడా బాగా ముస్తాబు చేసుకొని మూటల్లో కట్టుకొని అవి మోయించుకొని వస్తూ ఉన్నాడు. వీడు మోయుడు, వీడు పెద్ద, అందరికంటే ప్రధానమైనటువంటి చాకలవాడు కాబట్టి వీడు మోసే అవకాశం కాదు. తన యొక్క సహాయకుల దగ్గర మోయించుకొని రాజవీధిలో వస్తూ ఉన్నాడు వాడు కూడా. కృష్ణుడు ఆయన్ని ఆపాడు. విందులమై నరేశ్వరుని వీటికి వచ్చితమయ్యమేము, అయ్యా మేము ఈ రాజుగారి రాజబంధువులమై ఆయన ఆహ్వానంతో వచ్చిన వాళ్ళము, మా మందలలోన కట్టుటకు మంచి పటంబులు లేవు మాకు, మేమంతా రేపల్లే బృందావనం నుంచి వస్తున్నాం, మా మందలలో ఆవుల మందల్లో ఆవులు మేపుకునే వాళ్ళకి మాకు మహారాజులు ధరించే చిని చీనాంబరాలు పట్టు వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయి, కానీ ఈ వచ్చింది మేము మహారాజు గారి ఆహ్వానంపై కాబట్టి అంతఃపురంలోకి ప్రవేశించేటప్పుడు రాజుగారి యొక్క అతిథులుగా ప్రవేశించే సమయంలో మేము కూడా రాజుగారి బంధువులము అనిపించాలి కాబట్టి, నీ ముడికి సుందర ధౌత చీరములు శోభిలుచున్నవి తెమ్ము, నీ మూటలో ఉన్నటువంటి మంచి మంచి దుస్తులు మాకు కనిపిస్తున్నాయి, అవి మాకు అలంకారంగా చేసుకోవడానికి మాకు ప్రసాదించు స్వామి, మాకు ఇవ్వండి, మేలందెడు నీకు, నీకు మేలు జరుగుగాక, రాజులకు అల్లురము, మేము ఏ విధంగా రాజుగారికి బంధువులు అనుకుంటున్నావా, నేను మహారాజు గారికి వరుసకు మేనల్లుని అవుతాను చెప్తున్నాడు, మా తల్లిగారు ఆయనకు సోదరితో సమానము, నిజానికి సోదరే, కానీ యశోదాదేవిని కూడా సోదరితో సమానంగా స్పష్టమైనటువంటి అంశంతో మాట్లాడుతున్నాడు కృష్ణుడు. రాజులకు అల్లురము, నేను కానీ మా అన్నగారు కానీ మేమిద్దరం రాజుగారి అల్లుండము, మేనల్లుండము, ఇంత దగ్గర వాళ్ళు మాకు ఇవ్వడంలో అర్థం ఉంది కదండి, ఓ రజకాన్వయాగ్రణీ, రజకుల అన్వయములో అగ్రణిగా ప్రధానుడుగా భావింపబడుతున్నటువంటి ఓ పెద్ద వ్యక్తి మాకు ఈ విధంగా ఇమయ్యారు, చాలా మర్యాదగా అడిగాడు.